మీకు అందరికీ తెలుసు, గత నెల 24వ తేదీన టీటీడీ ట్రాన్స్పోర్ట్ వింగ్కి సంబంధించిన ఒక ఎలక్ట్రికల్ బస్సు థెఫ్ట్ జరిగింది అని. దాంట్లోని ఆ బస్సుని ముద్దాయి ఎన్ విష్ణు అనే ముద్దాయి తీసుకొని నాయుడుపేట రూట్లోని చెన్నైకి వెళ్ళిపోతూ ఉండగా మనకి సమాచారం వచ్చింది. దాని ద్వారా మొత్తం పోలీస్ అందరినీ నేను ఎస్పీ గారు పరమేశ్వర రెడ్డి సార్ ఆధ్వర్యంలోని మొత్తం టీమ్స్ అందరినీ ఫామ్ చేసి అక్కడ వాళ్ళని కూడా నాయుడుపేట పోలీసులు అందరినీ అలర్ట్ చేయడంతో ఈ ఎన్ విష్ణు అనే అబ్బాయి భయపడి బస్సుని నాయుడుపేట దగ్గరలోని వదిలేసి పారిపోయాడు. ఆరిపోయిన తర్వాత తను చెన్నై వెళ్ళాడు. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి తిరుగుతుండగా టీమ్స్ ఆల్రెడీ ఫామ్ అయ్యాయి. ఒక 5 టీంలు మన సిసిఎస్ డిఎస్పీ గారు రవికుమార్ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి, జగన్ గారు, అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ క్రైమ్ ట్రాఫిక్ అని కాకుండా మొత్తం ఎవరైతే చక్కగా ఉద్యోగం చేయగలరో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని టీమ్స్గా ఫామ్ చేసి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పంపించాము. దాంట్లో భాగంగా వాళ్ళందరూ అక్కడ తిరుగుతుండగా మనకి తిరుపతిలోని బస్టాండ్ దగ్గరలోని తను దొరికాడు. తను తీసుకొచ్చి విచారించగా తను ఏం చెప్పాడంటే, అతడు యాక్చువల్గా అయితే వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ని చంపేశాడు. చంపినందుకు ఫాదర్ని జైల్లో ఉన్నాడు ఫాదరు. అతడు ఈ అబ్బాయికి ఒక అక్క ఉంది, వాళ్ళిద్దరూ ఇంకా డెస్టిట్యూట్ అవుతారని చెప్పి ఒక హోమ్లోని జాయిన్ చేశారు. ఆ హోమ్లో నుంచి కూడా ఈ అబ్బాయి పారిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు. మనకి ఒక 4 నెలల క్రిందట తిరుమలకి వచ్చాడు. తిరుమలకి వచ్చి ఇక్కడ అందరితోనే మంచిగా ఉంటూ ఏదో పనులు చేసుకుంటూ నమ్మించి అంతకుముందు ఒక ఎలక్ట్రికల్ కారు కూడా తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అది ఒంటిమిట్ట దగ్గర దొరకడంతో అప్పుడు వాడికి అంత వార్నింగ్ ఇచ్చారు. అక్కడితో అయింది. మళ్ళీ కూడా వాడికేమో ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నిద్దాము అని చెప్పి మళ్ళీ కొండపైకి వచ్చి ఒక 2 రోజులు అలాగా అక్కడెక్కడ పడుకొని చూసి ఎవరు లేని సమయం అనుకొని చెప్పి వచ్చి బస్సుని తీసుకొని వెళ్ళిపోయాడు. బస్సును తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక దగ్గర చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. ఆ బస్సుకి ఉన్న అద్దాలు అట్లా పగిలాయి. అయినా కూడా వాడు ఏంటంటే ఎలాగైనా సరే బస్సును తీసుకెళ్ళిపోవాలి, తన సొంత ప్రయోజనాలకు వాడుకోవచ్చు, పార్ట్స్ పార్ట్స్గా తీసి అమ్మి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే పోలీసులందరూ అలర్ట్ అవ్వడము, సైరన్స్ ఇవన్నీ ఉండడం రావడంతో భయపడి నాయుడుపేట దగ్గరలోనే బస్సును వదిలి పారిపోయాడు. ఆ బస్సును స్వాధీనం చేసుకున్నాం. అట్లాగే ముద్దాయి ఇక్కడ మనకి తిరుపతిలోనే దొరికాడు కాబట్టి వాడిని తీసుకొని అరెస్ట్ చేశాము. ఇప్పుడు న్యాయస్థానం ముందు అతన్ని హాజరుపరుస్తాము. ఇది మాత్రమే కాకుండా ఈ అబ్బాయి ఇంతకుముందు తిరుమలలో ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళి డబ్బులు కావాలని ఒక వ్యక్తి దగ్గర పిక్ పాకెటింగ్ కూడా చేశాడు. ఆ పిక్ పాకెట్ చేసిన 1500 రూపాయల్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరిగాడు. ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు మనకి బస్తాలు కక్కి అట్లాగే ఖర్చు పెట్టగా మిగిలిన 500 రూపాయలు కూడా దొరికినాయి. అవన్నీ కలిపి కూడా న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాము. థ్యాంక్ యూ. రాలేదండి, ఈ బస్సు విలువ 1,44,22,000 అండి. కారుకి సంబంధించి మాకేం రిపోర్ట్ రాలేదండి, అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము ఎంక్వైరీ చేసి. అంటే టీటీడీ ట్రాన్స్పోర్ట్లో అతడు ఎంప్లాయీ కాదు కదా, ఇక్కడే ఉండి తిరుగుతూ తిరుగుతూ హెల్పింగ్ పనులన్నీ చేసుకుంటూ మంచిగా ఉన్నాడు, ఎంప్లాయీ ఏం కాదు అసలు. అది కూడా ఎంక్వైరీ చేస్తాం, ఎలా పెట్టుకున్నారు, అసలు ఉన్నాడా లేదా, ఇవన్నీ కూడా కొంచెం డీప్గా ఎంక్వైరీ చేస్తాం. ఇంతవరకు మాకైతే ఎవరి సహకారం ఉన్నట్టు రాలేదండి.